నెల్లూరు జిల్లాకు చెందిన అతిథి మన నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి గారు ఏదైతే నెల్లూరు జిల్లాకి ఏదో చుట్టం చూపుగా అప్పుడప్పుడు తలుక్కుని వచ్చి మెరిసిపోయే మన మంత్రి గారు నెల్లూరు నగరాన్ని స్మార్ట్గా చేస్తాను అలాగే నెల్లూరు నగరంలో ఇప్పటికే ఎస్సీ ఎస్టీ నిధులు 100 కోట్లు వచ్చేసినాయి ఏదో రకరకాలు చెప్పడం జరిగింది మంత్రి గారికి నేరుగా మేము అడిగేది ఒకటే దాదాపు 2 సంవత్సరాల 2 నెలల్లో నువ్వు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నెల్లూరు నగరానికి ఏం తీసుకొచ్చావు ఈరోజు నెల్లూరు నగరాన్ని స్మార్ట్గా చేసేదానికన్నా కూడా నెల్లూరు కార్పొరేషను ఏ విధంగా అవినీతితో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క దీంట్లో నెల్లూరు నగర కార్పొరేషన్ ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో అన్ని కార్పొరేషన్లోనే అగ్రగామిగా ఈరోజు నెల్లూరు కార్పొరేషన్ నిలబడింది దాన్ని ఏమన్నా ఉంటే ఫస్ట్ నువ్వు వచ్చి శుద్ధి చేయి కానీ నెల్లూరు నగరాన్ని స్మార్ట్ చేసే దేవుడు ఎరుగు ఫస్ట్ నెల్లూరు నగర కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతిని నెల్లూరు నగర కార్పొరేషన్ జరుగుతున్న దోపిడీని ఏ విధంగా ఆపాలో ఏ విధంగా ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించాలో ఫస్ట్ దాని మీద దృష్టి పాలించమని చెప్పి మంత్రి గారికి తెలియజేస్తున్నాం వైఎస్ఆర్సీపీ ఉంటుందో ఉండదో 2019లో అది ప్రజలు నిర్ణయిస్తారు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు మా ప్రజాప్రతినిధులు ఏదో పార్టీ వదిలిపోతున్నారని గతం మర్చిపోవద్దని చెప్పి నారాయణ గారికి తెలియజేస్తున్నాం ఇదే తెలుగుదేశం పార్టీలో నుంచి 32 మంది శాసనసభ్యులు గతంలో వెళ్ళిపోయి ఉన్నారు దాదాపు అందరూ పోలిట్ బ్యూరో మెంబర్లు అందరూ కూడా గతంలో తెలుగుదేశం పార్టీని విడిచిపోయి ఉన్నారు అయినా కూడా తెలుగుదేశం పార్టీ ఉండింది ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతోమంది ప్రజాప్రతినిధులు వెళ్ళిపోయినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి మీద ఉన్న అభిమానం ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇంకా అభిమానం పోలేదు ఖచ్చితంగా 2019లో అది నిర్ణయిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం అదే కాకుండా ప్రతిపక్షాల్లో ప్రజలు ఇదైపోతుంది కాబట్టి మొహం చూపించేదానికి గడప గడపకి వెళ్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఎప్పుడూ నిత్యం ప్రజల్లో ఉంటారని చెప్పేదానికి సాక్షాత్ నువ్వే ఒప్పుకోవటం జరిగింది మేము ప్రజల దగ్గరికి వెళ్ళి మొహం చూపినబోతున్నామా ప్రజా సమస్యల మీద పోరాటం చేయబోతున్నామా కనీసం మేము ప్రజల్లో దగ్గరికి వెళ్ళే ధైర్యం ప్రజల దగ్గరికి వెళ్ళి గడప గడపకి వెళ్ళి ప్రజల్ని ఫేస్ చేసే దమ్ము ధైర్యం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకుంది కనీసం ప్రజల్ని ఫేస్ చేసే దమ్ము ధైర్యం తెలుగుదేశం పార్టీలో ఏ కార్యకర్తకు కానీ ఏ నాయకుడికి లేదు ఏ రోజు కూడా నువ్వు మంత్రిగా వచ్చి చీకట్లో వచ్చి పొద్దున్నే వెళ్ళిపోయే మంత్రిగా నువ్వు ఉన్నావు కానీ ఈరోజు ప్రజల్లో నువ్వు కూర్చొని మీ పార్టీ సంగతి ఏంటంటే ఈరోజు ప్రజలు మిమ్మల్ని తరింగుట్టే పరిస్థితులు ఉన్నాయి మీకు ఆ దమ్ము ధైర్యం లేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గడప గడపకి వెళ్ళి మేము మా మొహం చూపించే ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం అదే కాకుండా ఆయన ప్రతిపక్షాలన్నీ కూడా రాద్ధాంతం చేస్తున్నాయి అదేదో చెప్పడం జరిగింది ఫస్ట్ హడ్కో నిధులు ఏదైతే శాంక్షన్ చేశారని చెప్పిన తర్వాత ఆ రోజు వెంకయ్యనాయుడు గారు మమ్మల్ని అందరూ కూడా కూర్చోబెట్టుకుని చెప్పిన తర్వాత మేము అడగడం జరిగింది ఈరోజు కేంద్రంలో వెంకయ్యనాయుడు గారు ఉన్నారు రాష్ట్రంలో మంత్రి గారు ఉన్నారు ఈ హడ్కో నిధుల్ని గ్రాంట్ రూపంలో ఇస్తున్నారా అప్పు రూపంలో ఇస్తున్నారా అని గ్రాంట్ రూపంలో ఇస్తే కేంద్ర మంత్రి ఎంత కేంద్రంలో ఎంత భరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎంత భరిస్తుందో స్పష్టంగా నివేదిక అందించాల్సిన అవసరం ఉందని మేము ఎవరోజో చెప్పాం 1 కోట్ల కట్టలేదు కాబట్టి ఏ విధంగా దీన్ని కడతారని చెప్పి అనేక సార్లు మేము ప్రశ్నించడం జరిగింది దానికి మీరందరూ అప్పుడు ఏం చెప్పారు హడ్కో నిధుల్ని జైకాకి మారుస్తున్నాం 6 నెలల లోపల జైకా పావుల వడ్డీకి వస్తుంది కాబట్టి భారం ఉండదని చెప్పి ఆ రోజు సాక్షాత్తు మేయర్ గారు చెప్పారు నువ్వు చెప్పావు అందరూ చెప్పారు తర్వాత మరోసారి చెప్పి అడగడం కూడా జరిగింది జైకా నిధుల్ని ఎప్పుడు తెస్తున్నారు హడ్కో వస్తుంది అన్నారు జైకా అంటే లేదు ఫస్ట్ హడ్కో తీసుకుంటాం హడ్కో తర్వాత మళ్ళీ జైకాకు మారుస్తామని చెప్పారు ఈరోజు చూస్తే మంత్రికి మేయర్కి ఇంకొకరికి ఈ పార్టీలో పొంతనే లేదు ఎవరేం చెప్తున్నారు అనేది ఒక అయోమయ పరిస్థితి ఉంది నిన్న మంత్రి గారు వచ్చి హడ్కో రుణాల్ని మేము అమృత్లోంచి మేము తీసుకొస్తామంటున్నారు అసలు అర్థం కాని పరిస్థితి ఏంటంటే స్మార్ట్ సిటీకే ఈ రాష్ట్రంలో 100 కోట్ల రూపాయలు ఒక్కొక్క నగరానికి ఇస్తారు దాన్ని కూడా విడతల వారీగా ఇస్తారని చెప్పి కేంద్రం చెప్తుంది అమృత్కి ఎంత కేటాయిస్తారో నెల సంవత్సరానికనే తెలియదు ఇంకా ఈరోజు 140 కోట్ల భారాన్ని అమృత్లోంచి మేము తీసి కడతాం ఈరోజు మంత్రిగా మీరు బాధ్యత ప్రతి ఒక్కటి కూడా ట్రాన్స్పరెంట్గా ఇంత అప్పు తీసుకొస్తున్నాం సంవత్సరానికి మేము ఇంత కట్టాల్సి వస్తుంది అమృత్లోంచి ఇంత కట్టాల్సి వస్తాం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తాం స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుందని చెప్పే దమ్ము ధైర్యం మీరు ఎందుకు చెప్పట్లేదని చెప్పి తెలియజేస్తున్నాం దాన్ని మరిచి కమిషన్ల కోసం కకృతి కోసం ఈరోజు అప్పు భారాన్ని కార్పొరేషన్లో ఈరోజు ప్రజల మీద పన్ను వేయటం అనేది కరెక్ట్ కాదని మేము అనేకసార్లు చెప్పాం ఈరోజు మీరు చెప్పాల్సింది ఎంత అప్పు వస్తుంది ఎంత అప్పు వడ్డీ రూపంలో కానీ అసలు రూపంలో కానీ మనం ఎంత కట్టాలి సంవత్సరం
కార్పొరేషన్ నుంచి ఇంత వస్తుంది కట్టగలుగుతామా లేదా అన్నది లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా కేంద్ర ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యతగమైన మంత్రిగా మీ మీద ఉంటే మంత్రి ఒకటి మాట్లాడతాడు మేయర్ ఒకటి మాట్లాడతాడు ఇంకో తెలుగుదేశం పార్టీ ఒకటి మాట్లాడతాడు వీళ్ళు ప్రతిపక్షాలకు అభివృద్ధి మేము అడుగుతున్నాం క్లారిటీగా మీరు తెచ్చారు సంతోషం ఈ అప్పును ఎలా కట్టాలని చెప్పి నీట్గా ఒక నివేదిక ఇవ్వమని చెప్తే దాని గురించి ఎప్పుడు కూడా మీరు చెప్పిన దాఖలాలు లేవు తర్వాత 100 కోట్ల రూపాయలు మేము ఎస్సీ ఎస్టీ గ్రాంట్ మీద ఇచ్చేసాం అయ్యే కాలువ పనులు జరుగుతున్నాయని ఈరోజు మంత్రి గారు చెప్తున్నారు నిజంగా నీ కార్పొరేషన్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఈరోజు నువ్వు ఉన్నావని చెప్పేదానికి ఇది ఒక చక్కటి నిదర్శనం 45 కోట్ల రూపాయలు ఏదైతే ఎస్సీ ఎస్టీ గ్రాంట్ వచ్చిందని చెప్పారు 45-50 కోట్ల రూపాయలు ఈ రోజుటికి కూడా ఒక టెండర్ విలువల ఈ రోజుటికి కూడా ఒక టెండర్ విలవకుండా ఈరోజు పనులు జరుగుతున్నాయి 100 కోట్ల రూపాయలు అని చెప్పి సాక్షాత్ మంత్రి ఇంత అబద్ధాలు చెప్పడం కరెక్ట్ కాదు మంత్రి గారికి మేము తెలియజేస్తున్నాం మీకు దమ్ముంటే రండి చర్చికి మేము 20 శాసనసభ్యులు వస్తాం మీరు నెల్లూరు నగరానికి ఏ విధంగా మీరు ఫండ్ తెచ్చారు లేదంటే హట్కో రుణాల మీద కూడా చర్చ జరపండి అన్ని సంఘాలు పిలిపించండి పత్రికా విలేకరులను పిలిపించండి ఈ నెల్లూరు నగరం అన్ని పార్టీలను పిలిపించండి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి ఇదో ఇంత అప్పు తెస్తున్నాం ఈ అప్పు మేము ఇంత కడతాం ఇంత రూపం అవుతుంది ఇంత ప్రజలకు వస్తుంది మేము ప్రజల మీద భారం వేయట్లేదని చెప్పే ఇది మీరు ఎందుకు చేయట్లేదు ఎందుకు దాచుతున్నారని చెప్పి ఈరోజు మంత్రి గారిని అడుగుతా ఉన్నాం అంతే తప్ప ఊరినే కూర్చొని మేము అభివృద్ధి చేస్తాం 2 సంవత్సరాల నుంచి ఇదే పాట పాడుతున్నారు కానీ నెల్లూరు నగరానికి చేసింది ఏమీ లేదు ఒరిగింది ఏమీ లేదు ఈ రోజుకి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమి చేసింది లేదు మరోటి కూడా చెప్పాడు ఆయన 5000 ఇల్లు తొలగించేస్తున్నాం అని చెప్పి మేము గతంలో కూడా చెప్పాం అవసరం లేని చోట వరద వచ్చినప్పుడు ముప్పు లేని చోట ఇబ్బంది లేని చోట ఎక్కడైనా ఇల్లు తొలగిస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు అంతే తప్ప ఈరోజు ఫస్ట్ రైలు కట్ కింద ఆనుకొని ఉన్న వాళ్ళు రైల్వే స్థలాలు రైల్వే వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఈరోజు ఇస్తా ఉన్నారు ఫస్ట్ వాళ్ళు తొందరగా వాళ్ళు ఇళ్ల స్థలాలు ఇండి ఈరోజు రెడీగా జెన్కో ఉంది ఎందుకు కాలయాపన చేస్తున్నారు జెన్కో ల్యాండ్ 54 వాటి గాంధీ కిచెన్ కాలనీ దగ్గర 40 ఎకరాలు ఉంది ఈరోజు రైల్వే స్థలం కింద అనుకున్న ఇల్లు అందరూ కూడా ఈరోజు రైల్వే వాళ్ళు నోటీసులు ఇస్తున్నారు ఈరోజు రేపో తీసేస్తామని చెప్తా ఉన్నారు ముందు వాళ్ళకి ఎందుకు ఇన్ని రోజులైనా కూడా 2 సంవత్సరాల నుంచి ఎందుకు స్థలాలు ఇవ్వట్లేదు ముందు వాళ్ళకి స్థలాలు ఇవ్వమని చెప్పి ఈరోజు మంత్రి గారు తెలియజేస్తున్నాను అదైతే అవసరం లేని చోట మేము ఇచ్చేసేస్తాం మీ జీవితాంతం ఏదో చెప్పినట్టు ఈ నెల్లూరు నగర ప్రజల్ని ఎప్పుడు కూడా ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితులు లేనట్టున్నాయి మాటకొస్తే కంపలు కూల్చేస్తాం అని చెప్పి 5000 కుటుంబాలను ఈరోజు మీరు భయాందోళనతో బ్రతకనిచ్చే పరిస్థితి కన్నా కూడా ముందుగా ఏదైతే రైల్వే స్థానంలో నివసిస్తున్నారో వాళ్ళందరికీ ఫస్ట్గా ల్యాండ్ ఇవ్వమని చెప్పి తెలియజేస్తున్నాం అంతే తప్ప మంత్రి గారికి సూటిగా తెలియజేస్తున్నాం చర్చికి రండి మీరు ఏ విధంగా నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేశారో మీరు ఏ విధంగా మీరు అప్పు తీసుకొచ్చి ఈరోజు అభివృద్ధి చేస్తానంటారు అవన్నీ కూడా ఒక ట్రాన్స్పరెంట్ విధంగా శ్వేతపత్రం రిలీజ్ చేసే దమ్ముతో మీరు ముందుకు రండి అంతే తప్ప ప్రతిపక్షాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి ఈరోజు తెలియజేస్తాను మీద మొదటిగా ఫస్ట్ మా బాధ్యతగా విజిలెన్స్కి అన్ని రకాలకు కూడా మేము లెటర్లు పెట్టడం జరిగింది అన్ని వీటిలో కూడా డీటెయిల్స్ తీసుకుంటున్నాం ఖచ్చితంగా కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతిని ఖచ్చితంగా దాని మీద పోరాటం చేస్తాము తప్పకుండా దాన్ని అయితే వదిలే ప్రసక్తే లేదు ఎవరైనా కూడా కార్పొరేషన్లో మేము స్వేచ్ఛగా దోపిడీ చేసుకోవచ్చు ఇది మా సంస్థ ఇది మేము చెప్పేది కాదు కార్పొరేషన్లో దోపిడీ జరుగుతుంది ప్రతిపక్షాలుగా అధికార పార్టీలో ఉన్న వాళ్ళే చెప్తున్నారు కార్పొరేషన్లో దోపిడీ జరిగిపోతుంది తినేస్తున్నారని చెప్పి కొన్ని ఒక ఈరోజు ఒక 2-3 రోజుల క్రితం ఒక పత్రికల్లో కూడా చూసాం ఒక హోటల్లో కూర్చొని మొత్తం మాఫియా నడుపుతున్నారు అని చెప్పి నిన్న మొన్న ఒక పేపర్లో చూసాం మీరందరూ చూసాం ఖచ్చితంగా దీని మీద ఒక ప్రణాళిక బద్దని ఇప్పటికే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు దీని మీద చాలాసార్లు మాట్లాడటం జరిగింది కార్పొరేషన్లో గట్టిగా ఎదురటం జరిగింది దీని మీద చాలాసార్లు మేము లెటర్లు కూడా పెట్టాం ఖచ్చితంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం